లోక్ అదాలత్లలో కేసులు పరిష్కరించుకోవడం వల్ల ఖర్చులు సమయం తగ్గుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవిఎస్ బిజే పార్థసారథి తెలిపారు. శనివారం ఉదయం చిత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్దగల జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత్లో భాగంగా కక్షిదారుల సమక్షంలో కేసులు పరిష్కార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా గణనీయంగా కేసులు పెరగడం, కేసుల పరిష్కారం తగ్గడం వంటి విషయాలు తెలిసిందే అన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. జిల్లా కోర్టులో 6 బెంచ్లు, జిల్లాలో మొత్తం 36 బెంచ్ల ద్వారా శనివారం కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం చేసి రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాను మొదటి స్థానంలో నిలపడానికి న్యాయవాదులు, చిట్ ఫండ్ సంస్థలు, కక్షిదారులు సహకరించాలన్నారు. ఒకసారి కక్షిదారులు ఒకచోట కూర్చొని మాట్లాడుకోగలిగితే ఇరువైపుల వారు విజయం సాధించవచ్చని తెలిపారు. అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోవడం, ఆర్థికంగా నష్టపోవడంతో పాటు సమయం వృధా అవుతుందని, లోక్ అదాలత్లలో కేసుల పరిష్కారం వల్ల ఖర్చులు తగ్గుతాయని, కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుందని, లోక్ అదాలత్లలో ఇచ్చే తీర్పు సుప్రీంకోర్టులో ఇచ్చే తీర్పుతో సమానమని తెలిపారు. లోక్ అదాలత్లో రాజీపడ్డ కక్షిదారులు పొందిన ప్రయోజనం గురించి మిగిలిన కక్షిదారులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో రాజీ మార్గమే రాజమార్గమని, కేసుల పరిష్కారం కోసం మండల న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కేసులు పరిష్కరించుకోవాలని కోరినా కూడా కక్షిదారులు ముందుకు రాకపోవడంతో కేసులు పెండింగ్లో ఉంటున్నాయని, ఆ కేసులకు సంబంధించి లోక్ అదాలత్లో కక్షిదారుల సమక్షంలో స్నేహపూర్వకంగా కేసులు పరిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ సెక్రటరీ ఐ కరుణకుమార్, అదనపు జిల్లా జడ్జ్ ఎం వెంకట హరినాథ్, అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె శ్యాంబాబు, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పి శాంతి, 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ జి శ్రీనివాస్, న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.